హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ముఖ్యంగా మూడు వార్తలు అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళి ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ముందుగా పథకం గురించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ లా నేస్తం ఈ పథకం కింద ఎవరైతే లాయర్లు ఉంటారో వారందరికీ కూడా 5,000 రూపాయలు అయితే గనక వారి అకౌంట్లో జమ 65,000 కూడా 65,000 మందికి పైగా ఈ లా నేస్తం అయితే గనక ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో మరోసారి ఈ నెలలో వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద లాయర్లందరికీ 5,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక అలాగే నెక్స్ట్ పథకం గురించి చూసుకున్నట్లయితే గనక ఫిబ్రవరి 24వ తేదీన అయితే కనుక రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే కనుక అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. రైతుల నష్టపరిహారంలో ఆదుకోవడంలో భాగంగా, అంటే రైతులకు ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టంలో ఆదుకోవడంలో భాగంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అమౌంట్స్ అయితే రైతుల అకౌంట్లో రిలీజ్ చేయబోతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఏ సీజన్లో నష్టం వస్తే ఆ సీజన్లోనే వెంట వెంటనే పంట నష్టం యొక్క విలువను గుర్తించి వెంటనే పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే కనుక రైతుల అకౌంట్లో జమ చేయబోతున్నామని చెప్తున్నారు. అది ఈ నెల 24న అయితే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తారు. అది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అయితే కనుక అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే వారు వేసిన పంట దృష్ట్యా, అలాగే వారికి ఎంత నష్టపరిహారం నష్టం జరిగిందనే దాని దృష్టి దాన్ని బట్టి అయితే కనుక అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 28వ తారీఖున అయితే కనుక విద్యార్థులకు శుభవార్త అయితే చెప్పారు. ఎవరైతే ఈ విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఈ పథకం ద్వారా చేస్తూ వస్తున్నారు. ఇక ఫిబ్రవరి 28వ తారీఖున అయితే కనుక ఈ త్రైమాసికానికి వచ్చి, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 3 నెలలకు సంబంధించి చూస్తే 700 కోట్ల రూపాయలు అయితే కనుక జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయితే కనుక రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.